Hello friends, welcome back to TECHTalk Mondays. Iroji e video la manam kontamandi chesina mistake valla migitha vallandaru ela suffer avutunnaru ani dani gurinchi manam maatladukundamandi. Meer gana mana channel ni first time visit chestunte daichesi subscribe cheyandi mariyu like cheyandi pakkane unna bell icon ni click cheyandi. So subscribe cheyadam mattuku marchipovaddandi. Ippudu vachesi mana main content loki velthe so recent ga vachesi naaku mana channel lo oka athanu comment pettarandi. So nenaithe ekkuva comments base chesukoni videos chestunanu. So aa comment chuste naaku em ardham ayyindante athanu వచ్చేసి నాన్ ఐటీలో చేస్తున్నారనమాట ఒక లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి. అతను ఇప్పుడు వచ్చేసి ఐటీలోకి షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నాడు. ఐటీలో షిఫ్ట్ అవుదాం అనుకుంటే అతనికి మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఇప్పుడు బాగా స్ట్రిక్ట్గా చేస్తున్నారని తెలిసిందనమాట. ఇంతకుముందు ఇంతలా లేదు, ఇప్పుడైతే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ బాగా స్ట్రిక్ట్గా చేస్తున్నారు భయ్యా, ఏం చేయాలని చెప్పేసి నన్ను అడిగాడు అనమాట. సో ఈ కాన్సెప్ట్ తీసుకొని నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఏంటంటే అసలు దీనికి మెయిన్ రీజన్ అంటే ఎందుకు ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఎంత స్ట్రిక్ట్గా జరుగుతుంది ఏంది, వీటన్నిటికీ మెయిన్ రీజన్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే మనకు వచ్చేసి కరోనా రావడం వల్ల వర్క్ ఫ్రమ్ హోమ్ స్టార్ట్ అయిందండి. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ స్టార్ట్ అయినప్పుడు ఏంటంటే కొంతమంది ఏం చేశారంటే ఈ ఐటీలోనే ఒక 5 ఇయర్స్ 6 ఇయర్స్ లేదంటే ఒక 10 ఇయర్స్ నుంచి జాబ్ చేస్తున్న వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళు వచ్చేసి వాళ్ళ స్వార్థం కోసం ఏదో టెంపరీ మనీ కోసం ఆశపడి వాళ్ళు వచ్చేసి ఈ డ్యూయల్ ఎంప్లాయ్మెంట్ అని చెప్పేసి 2 జాబులు చేయటం 3 జాబులు చేయటం స్టార్ట్ చేశారనమాట. సో జనరల్గా చూస్తే ఏంటంటే ఐటీలో మీరు వచ్చేసి ఒక జాబ్ చేయటమే కొంచెం కష్టంగా ఉండిద్దంటే, అంటే మీకు కనుక ఫుల్ వర్క్ ఉండి సరైన కంపెనీలో పడ్డారంటే మీరు ఒక జాబ్ చేయడానికే తన్నగలాడతారండి. అలాంటిది నీకు 2 జాబులు ఇచ్చేసి అంటే 16 అవర్స్ చేయడం అంటే కొంచెం కష్టమే అనమాట. కాబట్టి ఇక్కడ నేను చూసిన దాని ప్రకారం, నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం అయితే కొందరైతే వీళ్ళు ఏం చేశారంటే ఒక కంపెనీ మెయిన్ పెట్టుకుని ఇంకో కంపెనీలో జాయిన్ అయిన తర్వాత వాడు కరెక్ట్గా వర్క్ ఇచ్చే టయానికి వీళ్ళు ఏంటంటే దాంట్లో రిజైన్ చేయటం, అలా మళ్ళీ తర్వాత ఇంకో కంపెనీలో జాయినట్టు ఇలా 3 మంత్స్ అలా చేస్తా రిజైన్ చేసుకుంటే వాళ్ళు డబ్బులు సంపాదిస్తారని ఓవరాల్గా నాకు అర్థమైంది అనమాట. కాబట్టి ఇది ఏంటంటే ఇది కంప్లీట్ ఫ్రాడ్ అనమాట. దీని అయితే ఎవడు జనరల్గా అయితే ఎంకరేజ్ చేయడు. మీరు కనుక చూస్తే ఇప్పుడు మూన్ లైటింగ్ డ్యూయల్ ఎంప్లాయ్మెంట్ వీళ్ళు వచ్చేసి మీరు ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్ సపోర్ట్ చేయటం అనమాట. మీరు ఐబీఎం చూసినా, విప్రో చూసినా, హెచ్సిఎల్ చూసినా ఇవన్నీ ఏంటంటే చాలా కంపెనీస్ వచ్చేసి వీటిని సపోర్ట్ చేయట్లేదు అనమాట. సో ఎందుకు సపోర్ట్ చేయట్లేదంటే అసలు అది జనరల్గా ఏంటంటే అది రెకమెండెడే కాదనమాట. ఏంటంటే మీరు ఒక కంపెనీకి కమిట్మెంట్ ఇచ్చిన తర్వాత ఇంకో దానికి వర్క్ చేయకూడదు. మీరు అడగచ్చు ఆఫర్ లెటర్లు అన్నీ లేవు కదా అని. సో ఇదేంటంటే వీళ్ళు ఇప్పటి నుంచి గ్యారంటీగా రిలీజ్ చేసే ఆఫర్ లెటర్లో ఇదైతే గ్యారంటీ పెడతారండి. వాళ్ళకి అనుకోలేదు కదా ఎట్లా జరిగిద్ది అని చెప్పేసి. గ్యారంటీ మీరు చూసుకుంటే ఇప్పటి నుంచి రిలీజ్ చేసే ఆఫర్ లెటర్లు అయితే గ్యారంటీ అదైతే ఉండిద్ది అనమాట. సో ఇదంటే వీళ్ళ స్వార్థం కోసం వీళ్ళు చేసిన ఏంటంటే ఈ 2 జాబులు 3 జాబులు చేసి మొత్తం మీద ఐటీని ఏంటంటే ఇలా భ్రష్టు పట్టించారు అనమాట. ఇప్పుడు అందుకే ఏంటంటే వీళ్ళకి ఏంటంటే ఎక్కువ మనకి ఏంటంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అవన్నీ ఇప్పుడు బాగా స్ట్రిక్ట్గా జరగటం, అంటే లాస్ట్ 5 ఇయర్స్ 6 ఇయర్స్ వాళ్ళు ఏంటంటే బ్యాంక్ స్టేట్మెంట్ అడగటం, తర్వాత డాక్యుమెంట్స్ అడగటం ఇవన్నీ వీళ్ళు అడుగుతున్నారు అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఎవరో స్వార్థం కోసం ఎవరో టెంపరీ మనీ కోసం చేసినవి మనకి ఇలా ఇంపాక్ట్ అవుతుందండి. ఇక్కడ ఏంటంటే ఒకరని కాదు, నేను కొన్ని ఫ్యామిలీస్ చూశానమాట. వాళ్ళు వచ్చేసి ఏంటంటే హస్బెండ్ వైఫ్ ఇద్దరు ఏంటంటే డ్యూయల్ ఎంప్లాయ్మెంట్ చేశారు. అంటే ఇతను 2 జాబులు చేయటం, ఏమో 2-3 జాబులు చేయటం, అంటే ఒక 4-5 ల్యాప్టాప్లు పెట్టుకొని చేయటం ఇలా చేసి సంపాదించినంత వరకు సంపాదించుకున్నారు, ప్రాబ్లం లేదు. కాకపోతే దానివల్ల ఏంటంటే అది ఎంత ఇంపాక్ట్ పడింది అనేది మిగతా వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. అంటే ఇప్పుడు ఎవరైతే జాబ్ కొట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారండి. సో ఇప్పుడు ఏంటంటే మీరు మటుకు అయితే ఎవరైతే ఇప్పుడు జాబ్ కోసం ట్రై చేయాలనుకుంటున్నారో వాళ్ళైతే మీరైతే ఏం ఆలోచించద్దు, మీరైతే హోప్ అయితే లూజ్ అవుద్దండి. మీ ట్రై మీరు చేయండి, సో గ్యారంటీగా అయితే మీకు జాబ్ వచ్చింది. ఇప్పుడు ఏంటంటే అన్ని కంపెనీలు స్ట్రిక్ట్గా చేయవన్నమాట. కొన్ని కంపెనీలు ఏంటంటే చూసి చూడ టెలిపతి, సో కొన్ని కంపెనీలు ఏంటంటే స్ట్రిక్ట్గా చేస్తాయి. సో మీ అదృష్టం అంటే ఒక 4-5 కంపెనీలో జాయిన్ అయ్యి మీకు నాకు 4-5 ఆఫర్లు వచ్చినాయి అంటే గ్యారంటీ ఏంటంటే దాంట్లో బెస్ట్, అంటే మనకి ఏంటంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఇవన్నీ తక్కువ ఎక్కడ ఉంటుంది చూసుకొని దానికి వెళ్ళిపోయి జాయిన్ అవ్వండి అనమాట. మీకు ఏంటంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. లేదనుకుంటే మీరు ఏంటంటే ఏదైనా చిన్న కంపెనీలోకి వెళ్ళి సో దాంట్లో ఏంటంటే ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ చేసుకొని మీకు ఒక సఫిషియంట్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత, కొంచెం జెన్యున్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మీరు అప్పుడు వచ్చేసి పెద్ద కంపెనీలోకి షిఫ్ట్ అవ్వండి అనమాట. సో ఇదనమాట. సో మీకు కనుక మన వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ.